ఒకటి టాప్ ఫైవ్ చెప్పండి ఇప్పుడున్న వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నా టాప్ ఫైవ్ ఆర్ అన్ప్రెడిక్టబుల్, అందుకే నేను ప్రెడిక్ట్ చేయలేదు, ఎంతమంది నేను చెప్పలేదు. ద రీజన్ ఇస్ నేను ఉంటాను అనుకున్నా నేను లేను అని అన్నప్పుడు నా ప్రిడిక్షన్స్ రాంగ్, నా క్యాలిక్యులేషన్స్ రాంగ్. సో అలాంటప్పుడు చెప్పి ఎందుకు అని ఫైనల్గా విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నాను, నబీల్ అయితే బాగుంటుంది అని డైరెక్ట్. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? గౌతమ్ ఆ టేస్టీ తేజ్ అవుతారని నా అనాలిసిస్. ఓకే, నేనైతే పృథ్వీ అవుతాడు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆటలో కొంచెం మరీ అగ్రెసివ్ అయ్యాడు. నా టాప్ ఫైవ్ చెప్తాను, కరెక్ట్ కదా చెప్పండి. కంపల్సరీ అవినాష్ ఉంటాడు, మణికంఠ ఉంటాడు, గంగవ్వను ఉంచుతారు, నిఖిల్ ఉంటాడు, యష్మి ఉంటుంది, యష్మి లేదా విష్ణు. ఇది నేను అనుకుంటున్నా, మీకు అనిపిస్తుందా? ఇందులో చేంజెస్ ఏమైనా చేస్తారు మీరు? యష్మి లేదా విష్ణు, ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కంపల్సరీ ఉండాలి. విష్ణు ఆట వీళ్ళిద్దరు ఒకేలా ఆడుతున్నారు. ప్రేరణ ఉండొచ్చుగా, ప్రేరణ కొన్నిసార్లు డల్ అయిపోతుంది కాక, మొన్న టాస్క్ కూడా చాలా డల్గా చేసింది. ఇంకోటి టాస్క్ మొన్న అయితే అసలు ఆడలేదు, ఈ వీక్ ఆడలేదు. అవునా? ఈ టూ డేస్ ఏం లేదు, ఎందుకంటే మనం టార్గెట్ చేసాం, పృథ్వీ టార్గెట్ చేశాడుగా. ఓకే, నిఖిల్ అయితే మీకు సంతోషం, నబీల్ అయితే సంతోషం, ఓకే కదా? నబీల్ ఓకే, నిఖిల్ వద్దు. ఓకే, ఒకవేళ వైల్డ్ కార్డ్లో వచ్చి మీరైతే మాకు ఇంకా సంతోషం. థ్యాంక్ యూ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మీరు, మీరు ఓజీలో ఎవరు అవుతారో అప్పుడు ఓజీ సినిమా కూడా రావాలని కోరుకుంటున్నాము, బేబీ సినిమా కూడా రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, మంచి టైం, వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.